श्री गणेशाय नमः ॐ श्री सरस्वत्यै नमः ॐ श्री गुरुभ्यो नमः ॐ समस्तजनकल्याणे निरतं करुणामयं नमामि चिन्मयं देवं सद्गुरुं ब्रह्मविद्वरं शारदा शारदाम्बोजवदनावदनाम्बुजे सर्वदा सर्वदा अस्माकं सन्निधिं सन्निधिं क्रियात् मूकं करोति वा चालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवं परमानन्दमाधवं हरिः ओम् ॐ ओम श्रीचिन्मयसद्गुरवे नमः अन्दरकी हरि ओम् క్షేత్రేత్రజ్ఞ విభాగయోగంలో నిన్న ఇరవై ఎనిమిదో శ్లోకంతో మనం ముగించుకున్నాం సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం వినశ్యత్స్వ వినశ్యంతం ఎఫ్ పశ్యతి స పశ్యతి అంటే వినస్యత్సు అవినశ్యంతం ఇంతకుముందు పరమ పురుషుడు పరమాత్మ బ్రహ్మము అని ఏదైతే చెప్పారో నశించేటువంటి బాహ్యంగా చూచేటువంటి నామరూపాలన్నీ కూడా సదా ఎప్పుడూ మారిపోతూ ఉంటాయి ఎప్పుడూ ఏ వస్తువు కూడా ఒక్క క్షణము కూడా ఒక విధంగా ఉండదు ప్రతి వస్తువు మారిపోతూ ఉంటుంది ఇది జగత్తు యొక్క నిత్య సత్యం అందుకనే ద కంటిన్యూస్ చేంజ్ ఇస్ ద చేంజ్లెస్ లా ఆఫ్ యూనివర్స్ అంటారు గురుదేవుడు కాబట్టి ఈ మార్పులన్నీ కూడా జగత్తులో జరుగుతూ ఉండడం మన నిత్యం చూస్తూ ఉన్నాం వ్యక్తులు మారుతున్నాయి బుద్ధులు మారుతున్నాయి మనసులు మారుతున్నాయి వస్తువులు మారుతున్నాయి ప్రాంతాలు మారుతున్నాయి రాష్ట్రాలు మారిపోతున్నాయి రాష్ట్రాలు విభజింపబడుతున్నాయి దేశాలు విభజింపబడుతున్నాయి ఇలా ఇన్ని మార్పులు ఇన్ని పరివర్తనలు అన్నిటినీ కూడా చూస్తుంది ఎవరు నేనే ఆ భావాలన్నీ ఎవరు ఎవరిలో ఉన్నాయంటే నాలో ఉన్నాయి కాబట్టి బాహ్యమైనటువంటి జగత్తులో మార్పులను గుర్తించేది నా మనోబుద్ధులైతే ఆ మనోబుద్ధులు ఆ మార్పుల యొక్క అనుభవాలని లోపల క్యారీ చేస్తుంటే ఈ అనుభవాన్ని ప్రకాశించేటువంటిది ఎవరు అంటే నాలో ఉన్నటువంటి శుద్ధ చైతన్య ఆత్మ అవునా ప్రకాశింపజేసేటువంటి ఆత్మ పరివర్తనం చెందడం లేదు బయట ఉన్నటువంటి జగత్తు మారుతుంది ఆ జగత్తు ద్వారా పొందినటువంటి అనుభవాలు కూడా మారిపోతున్నాయి ఒక్కొక్కసారి ఒక్కొక్క అనుభవం కాబట్టి వినశ్యత్సు అంటే నశించిపోయేటువంటి వాటిలో అవినశ్యంతం నశించకుండా ఉన్నటువంటి ఆ తత్వం ఏదైతే ఉన్నదో ఆ తత్వము భగవంతుడిగా ఆత్మగా తెలుసుకో ఇది విచారణ ద్వారా తెలుసుకోవటం దీన్నే సమ్యక్ జ్ఞానం అని అన్నారు ఇక ఈ దృశ్య ప్రపంచం ఏదైతే మనకు కనిపిస్తున్నదో ప్రతి జీవి కూడా పుడుతున్నది పుట్టడం మొదలు పుట్టడం మొదల నుంచి జననం మొదల నుంచి ఇక పెరగడం రోగం రావడం తర్వాత క్షీణించటం నశించిపోవటం మరణించటం అంతిమ సమయంలో మనం ఆ మరణించడం అనేది చూస్తున్నాం కానీ శరీరం పుడుతూ పెరుగుతూ రోగాల పాలే మరణిస్తున్నప్పటికీ ఆ శరీరము ద్వారా వ్యక్తమయ్యేటువంటి అందుకనే నయనం చిందంతి శస్త్రాన్ని నయనం దహతి పావక నచైనం క్లేదయంత్యాపో నశోషయతి మారుత అని భగవంతుడు ఎప్పుడో చెప్పాడు భగవద్గీత మొదట్లోనే కాబట్టి వాటిని గురించి వివరణలే ఇవన్నీ కూడా కాబట్టి ఈ జన్మించి పెరిగి రోగాల పాలై మరణించేటువంటి సమస్త శరీరాలు ఇక్కడ శరీరాలే కాదు మొత్తం బాహ్య ప్రపంచం యావత్తు కూడా వీటన్నిటికీ ఆధారమైనటువంటి నిత్య సత్యమైనటువంటి ఆత్మయే నీకు ఈ ప్రపంచానికి సమస్తానికి కూడా ఆధారమై ఉన్నది ఆభరణాలు అనేకం మనం తయారు చేయవచ్చు చెవు దిద్దులు కావచ్చు ముక్కు పుడకలు కావచ్చు ఇంకా ఏమో చేతికి గాజులు కావచ్చు నడుముకు వడ్డానం కావచ్చు ఇవన్నీ రకరకాల ఆకారాలతో తయారయ్యాయి ఈ ఆకారాలన్నిటికీ ఆధారం ఎవరు అంటే బంగారం అవునా బంగారం లేనిది ఆకారాలు తయారు కావు ఈ ఆకారాలన్నీ మనకు నచ్చలేదు అనుకోండి వాటి అన్నిటినీ మళ్ళీ కరిగించేస్తాం మూలమైనటువంటి బంగారంగానే మారుతుంది కాబట్టి ఆభరణాలు బంగారం నుంచి వచ్చాయి ఈ ఆభరణాలు మనల్ని తిరిగి బంగారంలోనే విలీనమవుతున్నాయి కానీ బంగారంలో ఏ మార్పు లేదు నామరూపాలు మారిపోతున్నాయి బంగారం ఎప్పుడూ శుద్ధముగా నిత్యముగా ఎప్పుడూ ఉన్నది అలాగే నామరూపాలతో కూడినటువంటి జగత్తు యావత్తుకి కూడా నిత్య సత్యమైనటువంటి ఆత్మ మార్పు లేకుండా ఉన్నది కాబట్టి ఈ విషయాన్ని ఎవరైతే విచారణ ద్వారా సమ్యక్ జ్ఞానముతో గుర్తిస్తారో అతడే యహ పశ్యతి అలా ఎవరైతే చూస్తారో జ్ఞానచక్షువుతో సమ్యక్ దృష్టితో సహా పశ్యతి వాడే చూచేవాడు అతడే ద్రష్ట కాబట్టి ఈ సమ్యక్ జ్ఞానాన్ని పొందడం ద్వారా లాభం ఏమిటి అనగా ఈ లాభాన్ని చెప్పి దీని యొక్క ఆధిక్యాన్ని దీని యొక్క మహత్వాన్ని గురించి తర్వాత శ్లోకంలో వివరిస్తున్నారు భగవంతుడు ఇరవై తొమ్మిదవ శ్లోకం సమం పశ్యన్ సర్వత్ర సమవస్థితమీశ్వరం నహి న్యాత్మనాత్మానం పరాం పరాంగతి ఈ సత్యాన్ని ఈ జ్ఞానాన్ని సమ్య జ్ఞానాన్ని పొందినటువంటి సాధకుడికి కలిగేటువంటి ప్రయోజనం ఏమిటి అది పొందకపోతే కలిగేటువంటి నష్టం ఏమిటో మనం ఊహించుకోవడానికి వీలుగా ఇక్కడ భగవంతుడు ఈ శ్లోకాన్ని చెప్తున్నాడు సమం పశ్యన్హి సర్వత్ర సమవస్థితం ఈశ్వరం అంటే సమ్ అవస్థితం ఈశ్వరం సమం పశ్యనిహి అంటే సర్వత్రా సమంగా వ్యాపించి అంతటా పూరింపబడి అన్నిటా సర్వాంతర్యామిగా ఉన్నటువంటి ఈశ్వరుణ్ణి చూచినప్పుడే అవునా హినస్తి ఆత్మానం ఆత్మన అంటే తనని తాను అధోగతి పాలు చేసుకోడు లేదా హినస్తి అనంటే ఇక్కడ నశింపజేసుకోవటం అవునా కాబట్టి తనని చంపుకోడు ఆత్మహత్య సదృశమైనటువంటి రీతిలో తాను జీవించడు అని మనం అర్థం చేసుకోవాలి అవునా తత అలా ఈ జ్ఞానం కలిగిన వాడు తనని తాను ఆ ప్రకారంగా హింసించుకోడు చంపుకోడు అంతమొందించుకోడు నశించడు తతహ దానివల్ల ఏం కలుగుతుంది అతనికి పరాంగతి యాతి కాబట్టి ఈ జన్మ ఎందుకు వచ్చిందయ్యా ఆత్మభావాన్ని పొందడానికి ఆత్మ సాధన చేయటానికి ఆత్మగా తాను ముక్తిని సాధించడానికి అంటే ఆత్మస్థితిని అనుభవించటమే ఉత్తమోత్తమైనటువంటి ఆధ్యాత్మిక సాధనతో ఆత్మభావాన్ని చేరుకోవడానికే మనకి ఈ శరీరం వచ్చింది తప్ప నామరూపాత్మకమైనటువంటి జగత్తులో ప్రమేయం పెంచుకొని ఇందులో కోరికలు పెంచుకొని వాటితో సక్తభావం కలిగి రాగము కలిగి ఇక్కడే ఇరుక్కుపోయి పునరపి మరణం పునరపి జననం పునరపి జననీ జఠరే శయనం అనేటువంటి రీతిలో మరలా పుడుతూ మళ్ళా చస్తూ మరలా పుడుతూ మళ్ళా చస్తూ ఉండడానికి మనకి శరీరం రాలేదు కాబట్టి బాహ్యేంద్రియాలైనటువంటి ఈ ఇంద్రియాలకి ప్రపంచం నామరూపాలుగానే కనిపిస్తుంది ఒక కంపెనీలో సూపర్వైజర్ ఉంటారు వర్కర్స్ ఉంటారు హెల్పర్స్ ఉంటారు శానిటరీ వర్కర్స్ ఉంటారు మేనేజర్స్ ఉంటారు తర్వాత ఆఫీస్ స్టాఫ్ ఉంటారు రకాలైనటువంటి క్యాడర్స్లో రకరకాల వ్యక్తులు పనిచేస్తుంటారు సో అన్ని రకాల క్యాడర్స్గా ఒక్కొక్క రక ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క స్థాయిలో ఆ కంపెనీలో పనిచేస్తున్నప్పటికీ అందరినీ చూస్తే బాహ్య దృష్టిలో రకరకాలైనటువంటి వ్యక్తులుగా కనిపిస్తారు రకరకాలైనటువంటి వృత్తులని చేస్తూ కంపెనీలోనే ఎవరి యొక్క జ్ఞానాన్ని బట్టి వాళ్ళు వృత్తులతో వాళ్ళ యొక్క కర్మలు చేస్తుంటారు కానీ అందరిలో సమంగా ఉన్నటువంటిది ఏమిటి అంటే దే ఆర్ ఆల్ వర్కర్స్ ఆఫ్ కంపెనీ అందరూ కూడా ఈ కంపెనీని నిలబెట్టడానికి పనిచేసేటువంటి వర్కర్సే అంటే దీన్ని దేంతో చూస్తాం అంటే భావదృష్టిలో నుంచి చూస్తాం అవునా కాబట్టి అద్వైతం భావములోనే ఉండాలి తప్ప బాహ్యముగా కాదు కాబట్టి నామరూపాలు చూస్తూ ఉంటే మనకు కనిపించవలసింది ఏమిటంటే ఏకత్వం ఈ ఏకత్వాన్ని గ్రహించేటువంటి నేర్పు ఏదైతే ఉన్నదో ఇదే అసలైనటువంటి జ్ఞానం అవునా కాబట్టి ఈ ఏకత్వాన్ని దర్శించక చూడండి ఈ ఆత్మసాధన చేయక ఈ శరీరాన్ని కేవలం భోగాల కోసం ఎవరైతే ఉపయోగించుకుంటారో అలాంటి వాడు ఈ జన్మని వృధా చేసుకున్నట్టు ఈ మానవ జన్మని అధోగతి పాలు చేసుకున్నవాడు అవుతున్నాడు అంటే ఒక రకంగా తనలో నిర నిత్య నిరంతరము ప్రతి ఒక్కరికి కావాల్సింది ఏమిటంటే అమితమైన అనంతమైనటువంటి సుఖం శాశ్వతమైనటువంటి సుఖం శాశ్వతమైన సుఖం కావాలనుకొని అల్పమైన తుచ్చమైన తాత్కాలికమైన సుఖాలను పొందుతాం పొందటం అనేటువంటిది ఏదైతే ఉందో అనంత శాశ్వత సుఖాన్ని పొందగలిగే అర్హత ఉన్నటువంటి ఈ జన్మని వృధా చేసుకున్నట్లే అవుతుంది కాబట్టి ఎవరెవరు ఏ రకంగా ఎటువంటి జీవనాన్ని సాగిస్తున్నప్పటికీ ఎటువంటి ప్రవర్తనతో ఈ జగత్తులో వర్తిస్తున్నప్పటికీ ఆ బాహ్యమైనటువంటి ఈ నామరూపాలన్నీ కూడా ఒకే ఒక ఆత్మ ద్వారా ఆత్మచేత పూరింపబడి ఉన్నది కాబట్టి దీన్ని ఉపయోగించుకోవటం ఉద్ధరేదాత్మనాత్మానం ఆత్మానం అవసాదయేత్ తనే ఆరో అధ్యాయంలో మనకు చెప్పిన భగవంతుడి శ్లోకం గుర్తొస్తుంది అవునా కాబట్టి అహంకార్యై మనస్సుని అనేకమైనటువంటి కోరికలతో ఆలోచనలతో జగత్తు ఎందు ప్రమేయం పెంచుకొని కేవలం సుఖభోగాలలో తన యొక్క శక్తులన్నిటినీ నిర్వీర్యం చేసుకునేటువంటి వాడు ఎవరైతే ఉన్నాడో తనని తనలో ఉన్నటువంటి ఆత్మని క్షోభింపజేస్తున్న వాడవుతున్నాడు ఆత్మని ఒక రకంగా చంపుతున్న చంపుతున్నవాడవుతున్నాడు కాబట్టి ఆత్మభావాన్ని ఆత్మతత్వాన్ని విరవింపజేసే అంటే లోపల నుంచి వెలికి తీసేటువంటి జ్ఞానాన్ని పొందక అజ్ఞానముతో ప్రపంచాన్ని పట్టుకొని శక్తిహీనుడవటం అనేటువంటిదే ఇక్కడ తనని తాను హింసించుకోవటము అనేటువంటి పదాన్ని ఇక్కడ భగవంతుడు వాడాడు అలా చెయ్యక సమ్యక్ దృష్టితో సమ్య జ్ఞానముతో సర్వత్ర సమవస్థితం ఈశ్వరం పశ్యంతి అందరిలోనూ అంతటనూ వ్యాపించి ఉన్నటువంటి ఆ పరమాత్మని ఎవరైతే చూస్తారో అటువంటి వాడు తత పరాంగతి యాతి అతడు పరమ పదవిని పొందుతూ ఉన్నాడు అని చెప్తున్నాడు కాబట్టి భ్రమాజన్యం భ్రమాపూర్వకమైనటువంటి భ్రమచేత కల్పించుకున్నటువంటి ప్రపంచం ఏదైతే ఉందో ఇదంతా కూడా ఎందుకు కనిపిస్తుంది నాకు ఏమండి మీరు ఆత్మజ్ఞానం ఏకత్వము అని చెప్తున్నారు మరి నాకు ప్రపంచం నామరూపాలతో కనిపిస్తుంది కదా అంటే ఏదిగా నువ్వు భావించుకున్నావో అదిగానే అది కనిపిస్తుంది కాబట్టి ఉపాధులతో తాదాత్మ్యం చెంది ఉపాధుల యొక్క దోషానికి మనం లోనయ్యాం అనుకోండి దీన్ని మిథ్యాజ్ఞానం అన్నారు ఈ మిథ్యాజ్ఞానముతో అంటే శరీరాన్ని మనసుని బుద్ధిని ఆత్మగా బ్రహ్మపడుతున్నాం నిజమైనటువంటి సత్యమైన నిత్యమైన ఆత్మనేమో లేనిదిగా మనం భావిస్తున్నాం ఇదే దీన్ని ఏమన్నారు మనకి ఏర్పడినటువంటి విపరీత జ్ఞానం అందుకనే అగ్రహణం అన్యథాగ్రహణం అని రెండు పదాలు వాడారు అగ్రహణం తన స్వరూపాన్ని ఎరగకపోవటం అన్యథాగ్రహణం ఏవైతే ఉపాధులు ఉన్నాయో ఉపాధులు ఎందు ఆత్మ భావాన్ని సృష్టించుకోవటం దీన్నే దోషం అన్నారు కాబట్టి మిథ్యాజ్ఞానము చేతనే సర్వము సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి ఆత్మని తెలుసుకోలేకపోవడము చేత ఈ దేహాదులతో తాదాత్మ్యము చెంది వీటినే అభిమానించి వీటి ద్వారా వచ్చేటువంటి ఫలితాలని సుఖదుఖాలని పొందుతూ భోగ లాలసత్వంతో స్వార్థంతో కాలాన్ని వెలుబుచ్చుతూ జీవితాన్ని నిరర్ధకం చేసుకుంటూ ఉన్నాడు జీవుడు కాబట్టి ఈ భ్రమాపూర్వకమైనటువంటి ఈ అజ్ఞానాన్ని ఈ మిథ్యా జ్ఞానాన్ని ఎప్పుడైతే సమ్యక్ జ్ఞానముతి నశింపజేసుకుంటామో అప్పుడే పరాంగతి వ్యాతి పరమగతిని ఆ పరమ పదవిని పొందుతూ ఉన్నాడు అని చెప్పి ఇప్పుడు ప్రతి వ్యక్తి కూడా అనేక రీతులతో ప్రవర్తిస్తుంటాడు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకమైనటువంటి జ్ఞానం ఒక్కొక్క రకమైనటువంటి ప్రవృత్తి వారి వారి యొక్క రీతులలో వాళ్ళ యొక్క నైజంతో వాళ్ళు ప్రవర్తిస్తుంటారు ఈ ప్రపంచంలో కాబట్టి వేరువేరు వ్యక్తులలో వేరువేరు రీతుల్లో ప్రవర్తించేటువంటి ఆ జీవులలో ఆత్మ మరి ఒకటిగా ఎలాగుంటుందండి అందరిలో వేరువేరుగా ఉండాలి కదా అవునా ఒక్కొక్కరికి రుచి పుర్రుకో బుద్ధి అన్నారు కదా ఇంతమంది జీవుళ్ళు జీవుళ్ళు వేరువేరు అనేవాళ్ళు కూడా ఉన్నారు కదా ఏ జీవుడు ఏ జీవుడితో సమానం కాదు జీవుళ్ళు అందరూ వేరయ్య అనేక ఆత్మలు ఉన్నాయి అనేవాళ్ళు కూడా మహాత్ములు చాలామంది ఉన్నారు కాబట్టి ఇటువంటి నానాత్వాన్ని అవునా భ్రమచేత మనం కల్పించుకున్నటువంటి నానాత్వాన్ని నిషేధించడానికి ఆత్మను గురించి మరల భగవంతుడు ఈ ప్రకారంగా చెప్తున్నాడు ఈ కారణం ఏమిటి ఆ ఏకత్వాన్ని దర్శించలేకపోవడానికి కారణం ఏమిటి అనేది ముప్పైవ శ్లోకంలో చదువుతాం కర్మాణి క్రియమాణాని సర్వశ యశ్యతి తథాత్మానం అకర్తారం స పశ్యతి ప్రకృతి ప్రకృత్యైవచ కర్మాణి అనంటే కర్మాణి ఏవైతే జీవుళ్ళు ఎవరికి వాళ్ళు ఎవరికి నచ్చిన ఎవరికి బుద్ధికి తోచినటువంటి కర్మలు ఏవేవైతే చేస్తున్నారో ఈ కర్మలు సర్వశ ఏ ప్రకారంగా వాళ్ళు కర్మలు చేసినా అన్ని విధాలుగా ప్రకృత్యా ఏవా అంటే వారి వారి లోపల ఉన్నటువంటి లోపల ఉన్నటువంటి వాసనల యొక్క ప్రభావం చేత మాత్రమే ఆ వాసనలనే ఇక్కడ ప్రకృత్యా ఏవా ప్రకృత్య అంటే ప్రకృతి ద్వారా మాత్రమే క్రియమాణాని అవునా ప్రకృతి చేత ప్రేరేపింపబడి వాటికి లోబడి గుణాల యొక్క దోషముతో తాదాత్మ్యము చెంది ప్రపంచాన్ని సత్యమనుకొని ప్రపంచంలో ఉన్న నామరూపాలయందు రాగం ఏర్పరచుకొని వాటి ఎందు కోరికతో వాటి వెంటబడుతూ వాటి అనుభవాలు పొందుతూ వాటి పట్ల అవి పొందేటువంటి క్రమములో కర్మలు చేస్తూ ఉన్నాడు అవునా తథా ఆత్మానం అకర్తారం అలా చేస్తూ ఉన్నప్పటికీ కూడా ఎంతమంది ఎన్ని రకాలుగా కర్మలు చేస్తున్నా దొంగ దొంగతనం చేస్తున్నా చూడండి ఒక దాన్ని ఏమంటారు ఒక ఆర్టిస్టు బొమ్మ వేస్తున్నా ఒక సంగీత విద్వాంసుడు సంగీతం పాడుతున్నా ఒక పూజారి పూజ చేస్తున్నా ఒక వర్తకుడు వ్యాపారం చేస్తున్నా ఎవరి వృత్తులు వాళ్ళు పాలిస్తున్నప్పటికీ కూడా చూడండి ఆత్మానం అకర్తారం యహ చూడండి ఆత్మానం అకర్తారం యహ ఎవరైతే ఆత్మని అకర్తారం చేసేదెవరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి ఏమండి వారిలో ఉన్నటువంటి దివ్యాత్మయే ఆ పనులు చేస్తుందండి వారిలో ఉన్న ఆత్మ ఆ పనులు చేస్తుందండి మూఢాత్మ దురాత్మ అని వాడతాం ఆత్మకి మూఢము దుర అనే పదం లేదండి మూఢత్వం మనోబుద్ధుల్లో ఉంది అంటే దురాత్మ అనేటువంటి పదం దేనికి వాడాలి దుర్మార్గత్వం అనేది మనోబుద్ధుల్లో ఉంది సంస్కారాల్లో ఉంది అంతేగాని ఆత్మలో శుద్ధ చైతన్యంలో ఎక్కడుంది అవునా కాబట్టి అతడే సహ పశ్యతి వాడే నిజంగా నిజమైనటువంటి జ్ఞాన చిక్షువుతో ఆత్మతత్వాన్ని ఎరిగిన వాడవుతున్నాడు ఆ చూపు కలిగిన వాడవుతున్నాడు కాబట్టి ఇప్పుడు అసలు కర్మలు ఎలా జరుగుతున్నాయి కర్మ అని సర్వశ ప్రకృత్యా ఏవ కర్మ క్రియమాణాన్నిచ కర్మలు అసలు ఎలా జరుగుతున్నాయనేటువంటి భావాన్ని గనక మనం ఆలోచిస్తే విచారిస్తే ప్రేరణలు లోపల వాసనల నుంచి సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి ప్రకృతే ఆ ప్రకృతి రూపంలో ఉన్నటువంటి వాసనల వలన మనకి ప్రేరణ కలుగుతుంది ఈ ప్రేరణ కోరికగా మారుతుంది ఈ కోరిక ఆలోచనగా మారుతుంది సూక్ష్మ శరీరములో ఈ ఆలోచనలే స్థూలమైనటువంటి శరీరము ద్వారా కర్మల రూపంలో మనం పరుగులెడుతున్నాం అవునా కాబట్టి అన్నీ కర్మలు కూడా ఎవరి ప్రేరణతో జరుగుతున్నాయి చూడండి అన్ని కర్మలు సమస్త కర్మలు పుణ్యం కావచ్చు పాపం కావచ్చు ఒక కర్మ మంచి కర్మ చెడు కర్మ అని ఇక్కడ చెప్పడం ఏ కర్మ అయినప్పటికీ కూడా వారి వారి లోపల ఉన్నటువంటి సంస్కారాలని పిలువబడే ప్రకృతి వలననే జరుగుతున్నాయి కాబట్టి ప్రకృతిలో ఉన్నటువంటి పురుషుడు ఎవరైతే ఉన్నారో ఆ పురుషుడు ఏమీ చేయడు ఇంతకుముందు చెప్పుకున్నాం ఉపద్రష్ట హనుమంత చ కర్త భర్త భోక్తా మహేశ్వర అవునా ఆయన ఏం చేస్తుంటాడు ఉపద్రష్ట హనుమంత భర్త భోక్త కేవలం తాను సాక్షి రూపముగా ఉంటుంటాడు అనుమతిస్తూ ఉంటాడు ఏమన్నా చెయ్యి చూడండి నేను చెడు చేస్తున్నాను భగవంతుడు వాపు చూద్దాం అన్నావు అనుకో నువ్వు చెడు చేసుకో చెయ్యాలను బట్టి నీ చేయాలనిపించింది నీకు చేస్తున్నావు కానీ ఆయన ఏం చేస్తాడు ఆయన సాక్షిగా ఉంటాడు ఎందుకని కర్మ చేసేది నువ్వు కర్మ ఫలితం వచ్చేది నీకే మళ్ళీ అవునా కాబట్టి ఇది తెలుసుకోవడమే నిజమైనటువంటి జ్ఞానము అని చెప్తున్నారు ఇక్కడ కాబట్టి ఆత్మని అకర్తగా తెలుసుకోవటం ఆత్మని సర్వవ్యాపిగా అకర్తగా సర్వత్రా వ్యాపించి పరిపూర్ణమైన దానిగా ఎప్పుడైతే మనము జ్ఞానదృష్టితో జ్ఞానదక్షుతో తెలుసుకుంటామో అసలు ఏకరూపముగా ఉన్నది ఒకటేనని ఉన్నప్పుడు రెండవది లేనప్పుడు కోరిక ఎక్కడి నుంచి వస్తుందండి అవునా నేనొకని శరీరంతో ఉన్నాను అనుకుంటే శరీరం కనిపిస్తుంది ఎప్పుడైతే శరీర తాదాత్మ్యం దేహ దృష్టితో మనం ఉన్నామో ఈ దేహం దృష్టితో నేను ఉన్న నాకు మరొక దేహం కనిపిస్తుంది ఆ దేహం ఎందు ఆ వస్తువు ఎందు ఆ పరిస్థితి ఎందు ఆ సంఘటన ఎందు నాకు సక్తభావన ఏర్పడి వాటిల్లో ప్రమేయం పెంచుకొని వాటి ద్వారా వచ్చే దుఃఖాలు నేను అనుభవిస్తున్నా కానీ ఇన్ని చేస్తూ ఉన్నప్పటికీ నీలో ఉన్నటువంటి ఆత్మ ఉపద్రష్టానుమంతా చ భర్త భోక్తా మహేశ్వర అది గుర్తుపెట్టుకోవాలి కాబట్టి ఆత్మ అకర్త అని అనడానికి కారణం ఏమిటి అంటే మనోబుద్ధులు ప్రవర్తించేటువంటి తీరు కానీ అవునా లోపల మెదిలేటువంటి కదిలేటువంటి వ్యక్తమయ్యేటువంటి వాసనలు కానీ వీటన్నిటికీ ప్రకృతి ప్రేరణగా ఉన్నది కానీ ఇవన్నీ ఎలా కదులుతున్నాయి చూడండి యస్య సన్నిధి మాత్రేణ దేహేంద్రియ మనోధియ విషయేషు స్వకీయేషు వర్తంతే ప్రేరిత ఇవ అన్నాడు యస్య సన్నిధి మాత్రేణ ఏ శుద్ధ చైతన్యపు ఆత్మ యొక్క సన్నిధిలో వాసనలు కానీ బుద్ధి కానీ మనసు కానీ ఇంద్రియాలు కానీ కదులుతున్నాయి ఆ కదలటము అనేటువంటిది పరికరాలు ఉపాధులకు సంబంధించింది కదిలేటువంటి ఉపాధులకు కదలకుండా ఆధారంగా ఏ నిత్య సత్య తత్వము ఆత్మగా అక్కడ లోపల ఉన్నదో అది ఎప్పటికీ కూడా కదలదు కర్మ చేస్తూ ఉన్నా తాను కర్మలతో సంగము కలిగిలేదు అవునా విద్యుత్ శక్తికి బల్బులో ఉన్నటువంటి కాంతికి సంబంధం లేదు బల్బులో ఉన్నటువంటి కాంతి బల్బుకు సంబంధించింది కానీ విద్యుత్ శక్తి విద్యుత్ శక్తిలో కాంతి లేదు విద్యుత్ శక్తిలో చల్లదనం లేదు విద్యుత్ శక్తిలో వేడి లేదు ఇది ఆయా పరికరాలకి తగులు కొనడం ద్వారా ఆయా పరికరాల యొక్క స్వభావాన్ని బట్టి విద్యుత్ శక్తి యొక్క సహాయముతో అవి వ్యక్తమవుతూ ఉన్నాయి అవునా బల్బు పగిలిపోయింది అనుకోండి కరెంటు చనిపోతుందా కరెంట్ ఉంటుంది నా హీటర్ పాడైపోయింది అనుకోండి కరెంటు పాడైపోతుందా పాడైపోతుంది టీవీ పగిలిపోయింది అనుకోండి టీవీలో బొమ్మలు ఆగిపోతున్నాయి కానీ కరెంటు పోతుందా కరెంటు ఉంటుంది మళ్ళీ కొత్త పరికరం పెట్టండి మళ్ళీ పనిచేస్తాయి కాబట్టి ఆత్మ ఏకరూపమై అన్నీ నామరూపాలలోనూ ఇలాగే ఏకరూపంగా నశించనదిగా అకర్తారముగా ఉన్నది అని సమ్యజ్ఞానంతో తెలుసుకో అని ఇలా ఆత్మ అన్నీ ప్రాణులకు కారణమని వివరిస్తూ ఈ ఆత్మానుభూతిని పొందినటువంటి మహాత్ముని యొక్క స్థితి ఎలాగుంటుంది స్థితప్రజ్ఞుడి గురించి చెప్పినట్టుగా ఇప్పుడు ఏం చెప్తున్నారు ముప్పై ఒకటి భావం భావస్థమను పశ్యతి త విస్తారం బ్రహ్మ సంపద భావం అంటే ఎప్పుడైతే భూత భావం అంటే ప్రాణుల యొక్క వైవిధ్యం ఏదైతే ఉన్నదో ఏకస్థం అంటే ఏకస్థం స్థం అంటే ఆధారపడి ఉన్నది ఏకస్థం ఒకే ఒక్క ఆత్మ పైన ఆధారపడి ఉన్నదని తత ఏవచ ఆత్మ నుండే విస్తారం అంతటా కూడా విస్తరించుకుంటున్నది అని అనుపశ్యతి అవునా ఈ జ్ఞానం కలిగినటువంటి వారు ఈ ప్రకారంగా ఎప్పుడైతే నిత్యము చూస్తాడో తదా బ్రహ్మ సంపద్యతే అతడే బ్రహ్మాని లేదా బ్రహ్మత్వాన్ని పొందగలుగుతున్నాడు అదేమిటండి ఆత్మని దర్శించటమును బ్రహ్మత్వాన్ని పొందడానికి గల కారణం ఏమిటి వాటికి వీటికి తేడా ఏమిటి అంటే నాలో ఉన్నది ఆత్మ అని ఇదే శుద్ధ చైతన్యమని నేను తెలుసుకున్నా కానీ అంతటను కూడా భూత పృథక్ భావం వైవిధ్యంతో కూడినటువంటి ప్రాణులన్నిటిలోనూ కూడా అదే ఆత్మ ఉన్నదని ఎప్పుడైతే మనకి కనిపిస్తున్నదో ఆ దృష్టి మనకి వస్తుందో అప్పుడు బృహత్వాత్ బ్రహ్మ ఇంతకుముందే చెప్పాం ద సెల్ఫ్ ఇన్ మీ ఇస్ ద సెల్ఫ్ ఇన్ ఆల్ బ్రహ్మం అంటే ఎవరు ఉండేటువంటి స్వభావం ఏమిటి ఉపనిషత్తులు ఏం చెప్తున్నాయ్యా అంటే సజాతీయ విజాతీయ స్వగత భేదాలతో కూడినటువంటి ఈ యావత్తు వైవిధ్యము ఏదైతే ప్రపంచంగా కనిపిస్తున్నదో దీనికి ఆధారమైనటువంటి భగవంతుడు ఎవరు సజాతీయ విజాతీయ స్వగత భేద రహితమైనటువంటి తత్వముగా తాను ఏకరూపమై విరాజిల్లుతున్నాడు కాబట్టి వైవిధ్యము ఎక్కడి నుంచి వచ్చింది వైవిధ్యం ఎక్కడున్నది పాము ఎక్కడి నుంచి వచ్చింది అంటే తాడులోనే ఉన్నది తాడు లేనిది పాము లేదు అవునా తాడుగా పాముగా ఏదైతే కనిపిస్తుందో ఈ పాముకి ఆధారము తాడే తాడులో నుంచే పాము వచ్చింది వచ్చినటువంటి పాము నిజము కాదు అలాగే పరమాత్మ నుంచి వచ్చినటువంటి ఈ వైవిధ్యంతో కూడిన ఈ జగత్తంతా కూడా అందుకే మిథ్య బ్రహ్మసత్యం జగన్మిథ్య కాబట్టి ఎక్కడి నుంచి వచ్చింది మాండుక్యలో అలాత శాంతి ప్రకరణమని మనకి చివరిలో చెబుతారు అనేక నామరూపాలు అలా తిప్పుతుంటారు అలాతము ఎన్ని నామరూపాలు వచ్చాయి ఈ నామరూపాలు ఎక్కడి నుంచి వచ్చాయి ఎక్కడ విలీనమవుతున్నాయి ఒక అలాతము నుంచే ఆ నామరూపాలు వచ్చాయి మళ్ళీ ఆ నామరూపాలు అలాతంలోనే విలీనమవుతున్నాయి కాబట్టి ఒక చైతన్యము నుండే ఈ వైవిధ్యం అంతా కూడా బయటికి వచ్చింది అవునా సృష్టి ప్రకరణాన్ని తీసుకున్నప్పుడు ఎందుకనంటే ఇదంతా నామరూపాలు నుంచో వచ్చాయన్నాం అనుకోండి అన అనంతత్వహాని జరుగుతుంది మళ్ళీ కాబట్టి నామరూపాలు ఎక్కడి నుంచో వచ్చాయండి ఆత్మ వేరండి అని అన్నాం అనుకోండి అప్పుడు ఆత్మ వేరు ఈ వైవిధ్యంతో కూడిన జగత్తు మరొక చోట నుంచి వచ్చింది అనంటే ఎట్లా అవునా అంతటను చూడండి జగత్ అంతా ఉన్నది అదే జగత్తుగానూ వ్యక్తమయ్యేది కూడా అదే ఎలా సముద్రంలో మనం చూసేటువంటి తరంగాలు కెరటాలు నురుగు చిన్న చిన్న రిపుల్స్ అవన్నీ అనేక రకాలుగా వస్తుంటాయి ఎన్ని కెరటాలు వచ్చినా ఇదంతా సముద్రమే ఆధారముగా కలిగి అవన్నీ కూడా ఎకసిపడుతున్నాయి ఎక్కడి నుంచి వచ్చాయో తిరిగి అక్కడే పడుతున్నాయి కానీ కెరటము సముద్రము కాదు సముద్రం ఎప్పుడూ కెరటము కాదు అవునా కెరటములో చూడండి పరిమితి ఉన్నది అది కొంతకాలము ఎగసి ఉన్నది అవునా ఎక్కడ పడుతోంది అనంతమైనటువంటి ఏకరూపమైన సముద్రంలో పడుతోంది వచ్చింది ఎక్కడి నుంచి సముద్రం నుంచే నిలిచింది ఎక్కడ సముద్రంలోనే తిరిగి లయమయ్యేది సముద్రంలోనే అలాగే ఏకమైనటువంటి నుంటే ఈ నామరూపాలన్నీ కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి తిరిగి విలీనమవుతున్నాయి ఇలాగ మనకి పర్సనల్గా అన్వయం చేసుకున్నప్పుడు నిద్రపోయినప్పుడు కళ వస్తే కళలో నేను ఒక ప్రపంచాన్ని చూస్తున్నా ప్రపంచం ఒకటి కనిపిస్తుంది నానా నామరూపాలు ఈ ప్రపంచం అంతా ఎక్కడుందండి చూడండి కళలో మనకు కనిపిస్తుంది అది ఎవరు చూస్తున్నారు నేనే చూస్తున్నాను కళలో చూసేటువంటి వాడు అవునా తైజసుడు అన్నారు ఆ కళను చూసేవాడిని తైజసుడు అన్నారు ప్రపంచం చూస్తున్నాడు కళలో ఆ ప్రపంచం నుంచి అనుభవాలు కూడా పొందుతున్నాడు దుఃఖాన్ని పొందుతున్నాడు విపరీతమైనటువంటి దుఃఖం నష్టం వచ్చింది చాలా బాధపడిపోతూ ఏడుస్తున్నాడు కళలో ఒక్కసారిగా మెలకు వచ్చింది మెలకు వచ్చిన తర్వాత కళలో ప్రపంచం ఎక్కడికి వెళ్ళింది చూడండి కళలో ప్రపంచం నుంచి పొందిన అనుభవాలు ఎక్కడికి వెళ్ళాయి ఆ కళ చూచేవాడు ఎక్కడికి వెళ్ళాడు మేలుకొన్న మనస్సులో విలీనమైనది కాబట్టి ఆత్మభావములో మేలుకొన్నప్పుడు ఆత్మలోనే ఇవన్నీ విలీనమైనవి కాబట్టి ఇవన్నీ ఆత్మలో నుంచే వ్యక్తమయ్యాయి ఆత్మలోనే విలీనమయ్యాయి అనేటువంటి ఈ విషయాన్ని తెలుసుకున్నవాడే ముక్తిని సాధించిన వాడు బ్రహ్మత్వాన్ని పొందినవాడు అవుతున్నాడు అవునా అని చెప్పి తర్వాత ముప్పై రెండవ శ్లోకం ఒకే ఆత్మ సర్వభూతాల్లో నిండి ఉంటే ఆ ఆత్మ అక్కడక్కడ చూడండి అక్కడక్కడ వివిధ జీవుళ్ళ ద్వారా ప్రవర్తించి మరి వ్యవహారం చేస్తున్నప్పుడు ఇంతకుముందు అకర్తారం అన్నారు ఇప్పుడేమో అన్నీ దాన తన నుంచే వచ్చాయన్నారు అన్నీ తన నుంచే వచ్చాయంటే పాపము పుణ్యము వగైరా అన్నీ తన నుంచే వచ్చాయనంటే అప్పుడు ఆత్మే వ్యక్తమైనట్టుగా పాపంగా పుణ్యంగా కాబట్టి ఆత్మకి ఆ దోషం అంటుందే అది మనం మాట్లాడచ్చా ఇది అసంగతమైన విషయమా సంగతమైన విషయమా అనే విషయాన్ని వివరిస్తూ ముప్పై రెండవ శ్లోకం అనాదివాన్ నిర్గుణత్వాత్ పరమాత్మయవ్యయ శరీరస్థోపి లిప్యతే నీప్యే కౌంతేయ అనాదిత్వాత్ నిర్గుణత్వాత్ అయం ఆత్మ అయం ఆత్మ అన్నాడు ఇక్కడ చూడండి అయం ఆత్మ అంటే ఇక్కడ నీ హృదయములో ఏది విరాజమానమై నిత్య నిరంతరము మార్పు లేనిదే ఏకరూపముగా లోపల జ్యోతి రూపముగా వెలుగుతూ ఉన్నదో అయం ఆత్మ ఈ పరమాత్మ అవ్యయ ఇవన్నీ మనం ఎన్నో విన్నా వేదాంతంలో అవ్యయ అంటే నాశనము లేనిది ఈ అవ్యయమైనటువంటి నిర్గుణ రూపమైనటువంటి ఆది లేనటువంటి ఆ పరమాత్మ అయం ఆత్మ శరీరస్థ అపి శరీరం ఎందుకుందండి శారీరం కేవలం కర్మ కుర్వన్నానోతి కిల్పిషం మనకి ఐదో అధ్యాయంలో చెప్పారు కాబట్టి శరీరము ఉన్నది కర్మలు చేస్తూ ఉంటుంది శరీరం ఉన్నది కర్మలు చేయటానికే మరి ఈ శరీరముతో కర్మలు చేస్తూ ఉన్నప్పటికీ అంటే శరీరస్థ అపి పరమాత్మ నరోతి నిప్యతే అంటే శరీరంలో ఉండి శరీరం ద్వారా కర్మలు జరుగుతూ ఉన్న శరీరంలో ఉన్నటువంటి ఆత్మకి ఆ కర్మ దోషము అంటదు అంటే కర్మ చేయదు ఆత్మకి ఆ కర్మ ఫలితము అనేటువంటి మలినము అంటదు అవునా ఇప్పుడు ఒక కంపెనీ నుంచి ఇరవై ముప్పై కారులు బయటకు అనుకోండి ఇరవై ముప్పై కారులు కూడా వెళుతూ ఉంటాయి రోడ్డు మీద వెళుతూనే ఉంటాయి ఆపాల్సిన పనే లేదా ఇష్టం వచ్చినట్టు వెళుతుంటే ఒక్కొక్కటి ఒక్కొక్క స్పీడ్తో అన్నీ ఒకే స్పీడ్తో వెళ్ళవు అన్నీ ఒకే రకంగా సౌండ్ రావు అన్నీ ఒకే రకంగా అవి వెళ్ళవు ఒక్కొక్కటి ఒక్కొక్క స్పీడ్తో ఒక్కొక్క రకమైనటువంటి స్టైల్లో వెళుతుంటాయి ఇప్పుడు ఏ కారు ఎటు వెళుతున్నప్పటికీ కూడా వాటి 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 యొక్క స్థాయిలు వేరు వాటి కెపాసిటీస్ వేరు అవునా వాటి యొక్క పవర్స్ పవర్స్ వేరు ఏదేమైనప్పటికీ కార్లు ఒకటి స్లో వెళ్తున్నా ఒకటి ఫాస్ట్ వెళ్తున్నా కార్లు అన్నిటిలోనూ కూడా చోదక శక్తిగా అసలైనటువంటి శక్తిగా ఉన్నది పెట్రోలే పెట్రోల్లో మార్పులు లేవు కార్లలో భేదాలు ఉన్నాయి అవునా కారు ఢిల్లీ వెళితే పెట్రోల్ ఢిల్లీ వెళ్ళిందని కాదు పెట్రోల్ వలన కారు ఢిల్లీ వెళ్ళింది అవునా పెట్రోల్కి ఢిల్లీలో ఉన్న హైదరాబాద్లో ఉన్నా కలకత్తాలో ఉన్నా ఒకటే దానికి మార్పులు ఏమీ లేవు కాబట్టి కారు యొక్క దోషాలు కారు యొక్క కదలిక పెట్రోల్కి సంబంధము లేదు కాబట్టి శరీరంతో కర్మ చేస్తే కర్మ ద్వారా వచ్చేటువంటి ఆ కర్మ ఫలితం యొక్క దోషం ఏదైతే ఉన్నదో అది ఆత్మకి అంటదు ఎందుకని ఆత్మ చేయడం లేదు కాబట్టి చేసేవాడికే దోషం వస్తుంది చేయని వాడికి దోషం ఎందుకు వస్తుంది అవునా ఎందుకని ఆత్మ ఎందుకు మలినపడదు ఆత్మకి దోషం ఎందుకు అంటదు అని అంటే తర్వాత శ్లోకంలో చెప్తున్నారు ముప్పై మూడు యథా సర్వగతం సౌక్ష్మ్యాత్ ఆకాశన్నోపలిప్యతే సర్వత్రావస్థితో దేహే తథాత్మానోపలిప్యతే యథా సర్వగతం ఆకాశం అంటే ఆకాశం అంటే మనందరికీ తెలుసు స్పేస్ సర్వగతం ఆకాశం ఏ ప్రకారముగా అంతటా వ్యాపించి ఉన్నటువంటి ఆకాశం సౌక్ష్మ్యాత్ దానికి ఉన్నటువంటి లక్షణం ఏమిటి ఆకాశానికి అంటే సూక్ష్మత్వ కారణంగా అది అత్యంత సూక్ష్మమైనటువంటి కారణము చేత న ఉపలిప్యతే అవునా ఆకాశం ఎప్పుడూ మలినం కాదు అవునా దుమ్ము లేపినా లేకపోతే హత్య చేసినా లేకపోతే రంగోలీ హోలీ పండగప్పుడు హోలీలు కొట్టుకున్నా ఇంకేం చేసినా ఆకాశానికి ఏ మలినము అంటదు ఆకాశానికి ఎక్కడైనా ఉన్న ఆకాశం పొల్యూట్ అయింది అని ఎవరైనా చెప్తారా నీరు పొల్యూట్ అయింది గాలి పొల్యూట్ అయింది లేకపోతే భూమి పొల్యూట్ అయింది అంటారు కానీ ఆకాశం పొల్యూట్ అవ్వటం అనేది ఆకాశములో ఉంటున్నాయి ఆకాశానికి పొల్యూషన్ లేదు కాబట్టి ఆకాశాన్ని ఏ ప్రకారంగా మలినపరచలేమో తథా దేహే సర్వత్ర అవస్థిత పర్యంతం వ్యాపించి ఉన్నటువంటి ఆత్మ కూడా న ఉపలిప్యతే ఆకాశముతో పోల్చి ఆకాశవత్ ఆత్మ ఆకాశం ఏ ప్రకారంగా మలినపడదో లోపల ఆత్మ కూడా ఈ శరీరంలో ఉన్నటువంటి ఆత్మ కూడా ఏ కారణము చేత ఏ కర్మ చేసినా ఆ కర్మ యొక్క దోషము దానికి అంటదు కర్మ చేత ఆత్మదోషము కాదు ఇక్కడ పడదు అవునా ఏది ఆకాశము వలె అని ఇంకా చెప్తున్నారు తర్వాత శ్లోకం ముప్పై నాలుగు యథా ప్రకాశయత్యేక కృత్స్నం లోకమిమం రవి క్షేత్రం క్షేత్రి తథా కృత్స్నం ప్రకాశయతి భారత భారత ఓ భారత అర్జున యథా ఏ ప్రకారముగా రవి ఏక ఒకడే సూర్యుడు ఇమం కృష్ణం లోకం ప్రకాశయతి ఈ యావత్తు జగత్తుని కూడా ఒక్కడే ఒక్కడు సూర్యుడు ఏ ప్రకారంగా అయితే ప్రకాశింపజేస్తున్నాడో అన తథా అదే ప్రకారముగా చూడండి క్షేత్రి క్షేత్రి అన్నారు క్షేత్రి అంటే ఎవరండి క్షేత్రము ద్వారా వ్యక్తమయ్యేటువంటి నిత్య శుద్ధ ముక్త స్వరూపమైనటువంటి ఆ పరమాత్మ ఇక్కడ క్షేత్రి అంటే జీవుడు కాదండి క్షేత్రము ద్వారా వ్యక్తమయ్యేటువంటి ఆ పరమాత్మ కృత్స్నం క్షేత్రం ప్రకాశయతి అవునా యావత్తు క్షేత్రాన్ని కూడా ఒకడే క్షేత్రధారి ప్రకాశింపజేస్తున్నాడు యావత్తు క్షేత్రం అంటే ఎవరు కాబట్టి ఒకడే సూర్యుడు వేలాది కోట్లాది జీవరాశుల్ని మొత్తం భూమండలాన్ని యావత్తు కూడా ప్రకాశింపజేస్తున్నాడు అది స్థలమైన ఇల్లైనా శ్మశానమైన గుడైన అన్నిటి కూడా సమంగా తన వెలుగుని పరుస్తున్నాడు చూడండి ఎక్కడ పరిచినప్పటికీ ఇక్కడ సూర్యుడి ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే స్వచ్ఛమైనటువంటి సర్ఫేస్ అంటే స్వచ్ఛమైనటువంటి దాన్ని ఏమంటే సర్ఫేస్ అంటారు తల సమాంగా ఒక ప్రదేశం ఉంటే అద్దము కావచ్చు నున్నటి బండరాయి కావచ్చు లేదా స్వచ్ఛమైనటువంటి జలము కావచ్చు ఉపరితలం పైన స్వచ్ఛమైనటువంటి ఉపరితలాలపైన సూర్యప్రకాశము పడినప్పుడు స్వచ్ఛముగా అందులో నుంచి కాంతి ప్రకాశిస్తుంది అదే నల్లటి పండ మీద పడింది అనుకోండి ఎంత సూర్యకాంతి పడినా అది ప్రకాశించదు అది వేడెక్కుతుంది కాబట్టి ఈ భేదాలు ఎక్కడున్నాయి సూర్యకాంతిలో లేవండి సూర్యుడు సమంగానే అంతటా ప్రకాశింపజేస్తున్నాడు కానీ ఎక్కడ స్వచ్ఛత ఉన్నదో అక్కడ ప్రకాశం వెళ్ళి ఎక్కడైతే మందముగా ఉన్నదో నల్లగా ఉన్నదో ఎక్కడైతే ప్రకా ప్రతిబింబించడానికి వీలు లేదో అక్కడ ప్రతిబింబము రావడం లేదు అవునా కాబట్టి క్షేత్రం క్షేత్రి తథాకృష్ణం ప్రకాశయతి భారత అన్ని క్షేత్రాలలోనూ కూడా ఆయనే ప్రతిబింబిస్తున్నాడు స్థూల సూక్ష్మ కారణ శరీరాల అన్నిటిలోనూ కూడా అన్ని క్షేత్రాలలో ఆయన యొక్క బింబాన్ని ప్రవేశపెట్టి ఈ క్షేత్రాన్ని వెలిగిస్తూ అవునా చూచేవాడు తెలుసుకునేవాడు అనేటువంటి ఆ శక్తులుగా చూచేవాడిగా తెలుసుకునేవాడిగా వ్యక్తమయ్యేటువంటిది ఆ ప్రకాశమే అవునా కాబట్టి ఎవరు అన్నీ శరీరాల్లోంచి చూచేవాడు ఒక్కడే అందుకనే సర్వతః పాణిపాదంతతో శిరోముఖం అని ఇంతకుముందు మన శ్లోకం విన్నాం అన్ని జీవుల యొక్క కళ్ళ ద్వారా అన్ని జీవుల యొక్క పాదాల ద్వారా చేతుల ద్వారా వ్యక్తమయ్యేటువంటి ఆ ఒక్కడే భగవంతుడు క్షేత్రిగా ఉంటూ ఆ క్షేత్రాలన్నిటినీ కూడా నడిపేటువంటి అధిపతిగా ఉన్నవాడు చూడండి ఆయనకి ఎప్పుడూ కూడా క్షేత్రముతో సంగము లేదు కానీ క్షేత్రము ద్వారా వ్యక్తమవుతూ అన్నిటినీ ప్రకాశింపజేస్తున్నాడు ఏ క్షేత్రము అంటే ఇప్పుడు ఒక్కొక్క జీవుణ్ణి తీసుకోండి ఎవరి మనోబుద్ధులైతే స్వచ్ఛంగా ఉంటాయో ఎవరు ఆధ్యాత్మిక సాధనతో అంతఃకరణాన్ని శుద్ధి చేసుకుంటారో వారిలో ఆత్మజ్ఞానము ఆత్మరూపములో అనుభవంలోకి వస్తుంది ఎవరిలో అజ్ఞానము పేరుకుపోయి వాసనల యొక్క మలినం ఎక్కువగా ఉంటుందో వారిలో ఆత్మప్రకాశం ఉన్నప్పటికీ కూడా బయటపడదు అది అనుభవంలోకి రాదు అవునా కాబట్టి సూర్యుడిలో దోషం లేదు ఉపాధుల్లో దోషం ఉన్నది కాబట్టి ఉపాధులు స్వచ్ఛమైనవైతే అవునా శుద్ధమైన స్వచ్ఛమైనటువంటి ఆత్మ వారికి అనుభవంలోకి వస్తుంది ఉపాధులు మలిన సహితమైతే మలినరహితమైతే అనుభవంలోకి వస్తుంది మలిన సహితమైతే డార్మెంట్గా ఉంటుంది లోపల నిగూఢంగా ఆత్మ ప్రకాశం ఉంటుంది చూడండి చిన్న దీపం పెట్టినప్పుడు దాన్ని బాగా వెలిగించినప్పుడు చ మొత్తం చిమ్మి అంతా నల్లబడిపోతుంది అవునా పొగచూరిపోతుంది లోపల దీపం వెలుగుతుంది ఏమిటండి ఇంట్లో దీపపు కాంతి లేదు అంట దీపం పెట్టామండి కానీ కాంతి రావట్లేదు అంటాడు ఎందుకు రావట్లేదండి అంటే మసి పట్టింది కాబట్టి ఎప్పుడైతే ఆ మసిని శుభ్రము చేశామో హా ఇప్పుడు వెలుగు వస్తుందండి అంటాడు ఇప్పుడు వెలుగు రావడం కాదు ఇంతకుముందు నుంచే వెలుగు వస్తుంది ఎప్పుడైతే ఆ మసిని ఆ చిమ్మికి పట్టినటువంటి మసిని తీసివేశామో అలాగే ఎప్పుడైతే మనోబుద్ధులకు పట్టినటువంటి ఆ మలినాన్ని వాసనలను తొలగించామో లోపల ఉన్నటువంటి ఆ సూర్యుడు ఏ ప్రకారంగా అయితే స్వచ్ఛమైనటువంటి ఉపరితలం పైన ప్రకాశిస్తున్నాడో లోపల ఉన్నటువంటి క్షేత్రిగా ఉన్నటువంటి ఆత్మ కూడా అదే ప్రకారముగా వ్యక్తమవు ప్రకాశిస్తున్నది అని చెప్పారు కాబట్టి ఆకాశములో మలినము లేదు సూర్యుడిలో ప్రకాశించడంలో భేదం లేదు భేదాలు ఎక్కడున్నాయి అంటే ఉపాధుల్లో ఉన్నాయి మన ప్రకృతిలో ఉన్నది కాబట్టి ప్రకృతి నుంచి అవ్వటమే క్షేత్రము నుంచి అవ్వటమే ఇక్కడ అసలు సాధన అని చెప్పి తర్వాత ముప్పై ఐదవ శ్లోకం ముగింపు క్షేత్ర క్షేత్రజ్ఞయోరేవం అంతరం భూత ప్రకృతి మోక్షంచ ఏ బితుర్యాంతితే పరం క్షేత్ర క్షేత్రజ్ఞుల యొక్క జ్ఞానాన్ని గురించి ఇప్పటి వరకు భగవంతుడు ఏకధాటిగా ముప్పై నాలుగు శ్లోకాలలోనూ ప్రకృతి పురుషుడని క్షేత్రము క్షేత్రజ్ఞుడని చూడండి జ్ఞానము జ్ఞేయమనేటువంటి ఇన్ని రూపాలుగా మనకి వివరించి ఉపన్యసించి ఈ క్రింది శ్లోకం చిట్ట చివరిదైనటువంటి క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగములో ముప్పైవ శ్లోక ముప్పై ఐదవ శ్లోకంతో ఆయన కంక్లూడ్ చేస్తున్నారు ఏమిటది ఏవం ఈ ప్రకారముగా క్షేత్ర క్షేత్రజ్ఞయోహో అంటే క్షేత్రము మరియు క్షేత్రజ్ఞుడు ఈ రెండింటిని అంతరం అంటే అంతరం అనేటువంటి భేదాన్ని క్షేత్రజ్ఞుల యొక్క భేదాన్ని భూత ప్రకృతి మోక్షంచ అంటే భూత ప్రకృతి అనేది ఇక్కడ ఏమిటి అవిద్య భూత ప్రకృతి మోక్షంచ అంట పరిమితులకు లోను చేసి క్షేత్రముతో ముడిపెట్టి సంగము పెట్టి సంసారములు ఎరికించేటువంటి ప్రకృతి నుండి మోక్షంచ మోక్షం పొందేటువంటి పద్ధతిని జ్ఞానచక్షుషాయే విధు ఎవరైతే జ్ఞాననేత్రముతో అంటే జ్ఞానదృష్టితో ఏ విధు ఎవరైతే తెలుసుకుంటారో తే వారు పరం యాంతి ఆ పరబ్రహ్మతత్వాన్ని పొందుతారు అనుభవాన్ని వాళ్ళు పొందగలుగుతున్నారు అంటే అజ్ఞానము నశించగా ప్రకృతి నుంచి విముక్తుడవగా క్షేత్రము నుంచి విముక్తుడైనటువంటి క్షేత్రజ్ఞుడే పరమాత్మ ప్రకృతి నుంచి విడుదల పొందినటువంటి పురుషుడే పరమాత్మ చూడండి అనుభవాల నుంచి విముక్తుడైనటువంటి భోక్తయే అక్కడ పరమాత్మ కాబట్టి భోక్తగా ఉన్నవాడు క్షేత్రజ్ఞుడిగా ఉన్నవాడు పురుషుడిగా ఉన్నవాడు ఏకరూపమైనటువంటి పరమాత్మయే ఒకడే పరమాత్మ అన్నిటిగాను వ్యక్తమవుతూ ఉన్నాడు అనేటువంటి విషయాన్ని ఎరిగినటువంటి వాడే దేనితో జ్ఞానదృష్టితో కాబట్టి క్షేత్ర క్షేత్రజ్ఞుల యొక్క సంయోగము కారణస్థాయి నుంచి వస్తున్నదని గ్రహించి జ్ఞానదృష్టితో ఆ రెండిటినీ వేరు చేసి అన్న విడదీసి తెలుసుకునేటువంటి పద్ధతి ఏదైతే ఉన్నదో ఇదే మోక్షానికి హేతువు మోక్షానికి దారి కాబట్టి ప్రకృతి సంయోగము చేత భ్రాంతి ఏర్పడింది పురుషుడికి అది ఆత్మజ్ఞానాన్ని పొందడంతో అది నశిస్తుంది ఆత్మజ్ఞాన సాధనయే మోక్షానికి మార్గము కాబట్టి ఇప్పటి వరకు చెప్పినటువంటి దీంట్లో ఏదైతే మనలో ప్రతి ఒక్క జీవుడిలో శాశ్వతముగా అవ్యయముగా అనంతముగా ఏ ఆత్మతత్వమున్నదో ఆ ఆత్మతత్వాన్ని సూచిస్తూ నీలో ఉన్నటువంటి ఆత్మయే సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి ఆత్మ త్వం తత్ అసి ఎలా అది నేను అయి ఉన్నాను అనంతమైనటువంటి ఆత్మగా అనేటువంటి విషయాన్నే ఇక్కడ నిరూపించారు అనగా శుద్ధ చైతన్యము ఆత్మ ఆ ఆత్మకి సంబంధించినటువంటి జ్ఞానము ఎరుక రూపంలో ఎప్పుడైతే మనకి తెలిసిందో అప్పుడు నువ్వు ఏ క్షేత్రంలో ఉన్నా ఎక్కడ ఉన్నా జ్ఞాన దృష్టితో నువ్వు ఎక్కడ సంచరించినా చేసే కర్మలు నిన్ను అంటవు ఉపాధి భేదాలు నిన్ను బంధించవు ఈ జన్మ కూడా మళ్ళా మరొక జన్మకి హేతువు కాదు ఎందుకంటే ఇప్పుడు జ్ఞానముతో వెళ్ళి స్పష్టమైనటువంటి అనుభవంలో ఉన్నవాడు ఏ అనుభవంతో తాను ఉన్నాడో బ్రహ్మ విత్తుగా తాను ఉన్నప్పుడు బ్రహ్మ ఏవ భవతి అతను బ్రహ్మమే తాను అవుతూ ఉన్నాడు ఈ ప్రకారముగా క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగాన్ని గురించి భగవంతుడు అర్జునుడికి బోధించాడు ఓం తత్సత్ ఇతి శ్రీమద్భగవద్గీతాసు బ్రహ్మ బ్రహ్మవిద్యాం యోగశాస్త్రే శ్రీకృష్ణ అర్జున సంవాదే క్షేత్రక్షేత్రజ్ఞ విభాగయోగో నామయోదశోధ్యాయ కాబట్టి త్రయోదశ అధ్యాయ త్రయోదశ అంటే దృష్టార్థాలని తరించిపోయేటువంటి పద్ధతిట త్రయోదశ దృష్టార్థములంటే కనిపించేటువంటి నామరూపాలని తరించిపోయేటువంటి పద్ధతిని గురించి చెప్పినది ఈ అధ్యాయము ఇది ఇప్పటివరకు అధ్యయనం చేయబడినది మార్పులు చేర్పులు కూర్పులు ప్రకృతిపరమైనవే తప్ప తనవి కాదు అని తెలుసుకోవటమే ఇక్కడ జ్ఞానదృష్టి ఆ జ్ఞానం వలనే మోక్షము పొందగలిగేటువంటి స్థితి మనము సాధించుకుంటున్నాము ఇదే మనం సాధించవలసినటువంటి స్థితి ఈ ప్రకారముగా బ్రహ్మవిద్య యోగ శాస్త్రములో శ్రీకృష్ణార్జునుల యొక్క సంవాద రూపములో క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగం అనేటువంటి అధ్యాయము సమాప్తము రేపు నుంచి స్వామిని రాజితానందగారు గుణత్రయ విభాగయోగం చతుర్దశ అధ్యాయం గురించి ఉపన్యసిస్తారు వారి యొక్క ఉపన్యాసాలను కూడా వినగలరు హరి ఓం ఓ పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముద్య పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమేవా వశిషతే ఓం శాంతిశాంతిశ్శాంతి హరి ఓం శ్రీ గురుభ్యో నమ హరి హరి జ్ఞానబోధ తరువాత గురువుగారికి దక్షిణ సమర్పించడం మన ఋషి సంప్రదాయం గురుదక్షిణగా సమర్పించిన విరాళములు చిన్మయా మిషన్లో వివిధ ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలకు వినియోగింపబడతాయి భక్తులు ఈ ప్రవచనం వీడియో క్రింద ఉన్న డిస్క్రిప్షన్లో కానీ లైవ్ చాట్లో కానీ కామెంట్ సెక్షన్లో కానీ ఉన్న లింక్ క్లిక్ చేసి ఆన్లైన్ ఫోన్పే లేదా గూగుల్ పే ద్వారా గురుదక్షిణ సమర్పించవచ్చు హరి ఇట్ ఈస్ అవర్ రిషి ట్రెడిషన్ టు ఆఫర్ దక్షిణ టు గురు ఆఫ్టర్ ఇంపార్టింగ్ ద నాలెడ్జ్ గురుదక్షిణ డొనేషన్స్ ఆర్ యూటిలైజ్డ్ ఫర్ వేరియస్ స్పిరిచువల్ సేవా యాక్టివిటీస్ ఇన్ చిన్ మై మిషన్ డివోటీస్ కెన్ క్లిక్ ఆన్ ద లింక్ గివెన్ ఇన్ దిస్ వీడియోస్ డిస్క్రిప్షన్ ఆర్ ఇన్ లైవ్ చాట్ ఆర్ ఇన్ కామెంట్స్ సెక్షన్ అండ్ ఆఫర్ through త్రూ ఆన్లైన్ ఫోన్పే or google పే మంచి మాటలను మాట్లాడటం ఆ తర్వాత చక్కటి ప్రసంగాలను వినటం ఆ తర్వాత దేవుడి యొక్క రూపాన్ని చూడటం ఆయన యొక్క రూపాన్ని వర్ణించడం ఎవరైతే అందుకనే అంటారు భక్తులైనటువంటి వాళ్ళు ఎప్పుడూ కూడాను భగవంతుడి పాదాల దగ్గర సమర్పించబడినటువంటి తులసీ దళాన్ని వాసన చూడటానికి చాలా ఆనందపడతాడట ఎందుకని అది సమర్పించబడినటువంటిది పైగా మంచి చక్కనైనటువంటి సువాసన కలిగినటువంటిది అలాగే మనం కూడా సత్వగుణం అభివృద్ధి చెంది ఎప్పుడైతే కనుక దాన్ని మనం ఆచరణలో పెట్టామో ఈ అన్ని ద్వారాల ద్వారా కూడాను బయట ప్రపంచానికి మనం ఇచ్చేటటువంటి సందేశం ఏంటంటే కనుక వాళ్ళ యొక్క మాట కానీ వాళ్ళ యొక్క కరుణతో కూడినటువంటి చూపు కానీ వాళ్ళు చేసేటటువంటి పనులు కానీ అందరికీ కూడా ఆనందాన్ని ఇస్తాయి అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటాయి అందరినీ కూడాను ఆ మార్గంలో నడవటానికి వాళ్ళొక్క మంచి చక్కనైనటువంటి మార్గదర్శకులుగా ఉంటారు వాళ్ళు ప్రకాశ ఉపధాయిత